హే హాయ్ గాయ్స్ సెకండ్ డే ఇన్ మనాలి మనాలి అన్న చి కాదు 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 ఇది కజ్జియార్ దల్లోసి ఈరోజు అయితే పారాగ్లైడింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను చేద్దాం అంత అర్థం కావట్లేదు కొంచెం లైట్ భయం వస్తుంది అండ్ ఇప్పుడైతే మా వాళ్ళు ఒక దాదాపు 4-5 మంది ఉన్నారు నేను అటు పైకి పోయి నాకు ఆలోచించుకొని చేయాలి అండ్ వెనకాలైతే ఒక శివుడి గుడి ఉంది శివుడి విగ్రహం ఇంటి నుంచి కనపడట్లేక నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ఎక్కడి నుంచి తీసుకెళ్తారంటే మనకి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కొండ కనపడుతుంది కదా ఈ కొండ నుంచి తీసుకొని వచ్చి ఈ హౌస్ వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి చూడు అక్కడ దింపుతారంట చూద్దాం ప్రస్తుతానికి అయితే భయం వేస్తుంది వీళ్ళు ఏమరా అంటే ఒక ఏసీ వెనకాల దారి ఉంటుంది చూడు దాంట్లో అందరినీ గుంపు గుంపు ఎక్కించుకుంటా ఉంటారు మా వాళ్ళందరూ ఫుల్ రెడీగా ఉన్నారు మొత్తం వెనకాల మా వాళ్ళే మా వాళ్ళే అందరు అండ్ శివా ఏంది పారాగ్లైడింగ్ ఆ చిన్న పోరాల పని నేను ఎప్పుడో సంవత్సరం కింద చేసిన వీడైతే చేశాడు 10 ఫీట్ వీడే 10,000 ఫీట్ ఇటు అయితే మేమన్నా 5,000 ఫీట్లు ఎక్కుతాను హాయ్ బ్రో బాయ్ ఎక్కించాడు సక్సెస్ఫుల్లీ తీస్తున్నావా సందీప్ నువ్వు గులాబ్ జాములు గలగల ఆడుతున్నాయి గులాబ్ జాములు గలగల ఆడిపోయాయి అమ్మా ఎక్కడికో వచ్చాపాడు ఇప్పుడే చూస్తున్నావు నెక్స్ట్ లెవెల్ ఈ రైడ్ అయితే ఏంది మహేష్ ఎట్టని వచ్చింది రైడ్ రైడ్ ఎట్టండి మామూలుగా లేదురా ఇప్పుడు ఏడు నుంచి ఆ కొండపైకో సంథింగ్ ఎక్కడికో వెనకాల అయితే నెక్స్ట్ మొత్తం ఇప్పుడైతే పైక్ తీసుకెళ్తారంట పైక్ తీసుకెళ్ళినాక అక్కడ చేయాలి పారాగ్లైడింగ్ చూద్దాం నెక్స్ట్ అక్కడ పోయినాక చూపిస్తాను హాయ్ బ్రో చెప్పు ఎగ్జైటెడ్ బ్రో పారాగ్లైడింగ్ ఫస్ట్ అంతేనా ఇదేనా మాట ఏం మాట ఏంటి అయిపోయాక చెప్తా పారాగ్లైడింగ్ అయిపోయాక సరే ఎక్కుతున్నావు ఎక్కుతున్నావా పారాగ్లైడింగ్ చెప్తున్నావు నిజంగానే అబ్బో ఇంకెప్పుడు మనం చేసేది ఇప్పుడు కాకపోతే మాలో అందరికన్నా సీనియర్ సూపర్ సీనియర్ కన్నా సూపర్ సీనియర్ కన్నా సూపర్ సీనియర్ ఇది ఇప్పుడు అది ఎక్కాలా అది ఎక్కాలంటే ఇప్పుడు చూద్దాం అది కూడా టైం లాప్స్ పెడతా మోడ్ వెళ్దాం 3, 2, 1 పైకొచ్చిన అందరు ఇంకో 1500 కడితే కట్టేస్తా అందులో దిగుతా ఉంటారు చూడు జై పారాగ్లైడింగ్ జై పారాగ్లైడింగ్ మామూలుగా జారట్లేదు ఆల్రెడీ మా వాళ్ళు పడినారు ఒకటైతే పాపం మా ఫ్రెండ్ కింద ఉండిపోయాడు బాగా జారుతుంది మామూలుగా లేదు అసలు నేను వేసుకున్న షూస్కైతే అసలు గ్రిప్ వేలే చిన్నగా అట్లా
నడుచుకెళ్తాను. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ముందరే. ఇంకా పైకి వెళ్ళాలంట కిలోమీటరు. ఏం పారాగ్లైడింగో కానీ తోలేట ఉంది మొత్తం. అడవి మధ్యలో ఉయ్యాలంతా ట్రెక్కింగ్ 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 అన్నారు మా వాళ్ళు. నెక్స్ట్ తోలేట ఉంది. యువరాజ్ ఇంకెంత దూరం వెళ్ళాలి? అమ్మా ఏంది పరిస్థితి ఎట్లుంది? అమ్మా ఏదో అనుకున్నా రోజులు ఇరిపోతుంది. మేము ఏమి లేకుండా 20 ఇయర్స్ ఎక్కాలంటే రోజులు చేస్తామండి. ఇంకా వాళ్ళైతే అంత పేజ్ పెట్టుకొని పారాషూట్లు వేసుకొని అమ్మో గ్రేట్ వాళ్ళు అయితే వాళ్ళకి అట్లా ఒక 100 కేజీ ఉంటుంది. వా గ్రేట్ అయితే మొత్తానికి రీచ్ అయిపోయినాం దాదాపు దగ్గరికి. ఒక వ్యూ అయితే చూపిస్తా నెక్స్ట్ లెవెల్. వస్తున్నాను నేను బాగా. ఆ నుంచి ఎక్కినందుకు ఆ కింద నుంచి ఎక్కినందుకు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉదయాన్నే లేచి ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ స్మాల్ ట్రెక్కింగ్ అన్నారు మా వాళ్ళు. దాని తర్వాత మెల్లగా ట్రెక్కింగ్ కానీ ఎక్కువైంది. బాబా ఇంకా స్నో కానీ ఉంటాయి ఇక్కడ సూపర్. అంటే మొత్తం వ్యూకి అంతా ఇట్లా వెనకాలంతా మేము ఇంకా డిసెంబరు జాన్ టైంలో వచ్చి ఉంటే ఇంక మొత్తం ఇక్కడంతా స్నోనే అని ఉంటుంది. అప్పుడు ఇంకా చాలా బాగుండేది. సూపర్. నెక్స్ట్ వాళ్ళ భవ్యూ మాత్రం సరే ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము. ఏమవుతుందో తెలీదు. ఎంజాయ్ చేస్తాం. పరిగెట్టి పరిగెట్టి పక్క శివుడి దగ్గరికి వెళ్ళి వస్తాం. నెక్స్ట్ ఇక్కడ వెళ్తాడు మా తమ్ముడు. అది బ్రో ఏం లేదు థింకింగ్ అన్నా కదా మనోడు వస్తుంది లాస్ట్ రివ్యూ. మనోడు ఒకటి మనోడితే లాస్ట్ రివ్యూ అయిందా? మొక్క ఏం తెలియపోతా అందుకని బ్రైట్ అయిపోతుంది. ఎక్సలెంట్ వ్యూ అయితే మనం చాలా బాగుంటది. వీడియో బాగుంటది.